మూడేళ్లలో చేసిందేంటి? స్థానిక సమస్యలు అసలు పట్టించుకున్నారా? రోడ్లు, డ్రైనేజీ సమస్యల గురించి కనీసం ఆలోచించారా? ఇవే ప్రశ్నలు వేస్తున్నారు ప్రజలు. వచ్చిన ఎమ్మెల్యేలు మంత్రులను నిలదీసి కడిగి పారేస్తున్నారు. గడప గడపకు కార్యక్రమంలో మూడో రోజు కూడా వైసీపీ నేతలకు చేదు అనుభవాలు తప్పలేదు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు నిరసన శఖ తాకుతూనే ఉంది. మూడేళ్ల తర్వాత జనంలోకి వెళ్తున్న నేతలను ఎక్కడికక్కడా నిలదీస్తున్నారు. దీంతో గడప వరకు వెళ్లకుండానే ఊళ్లు చుట్టి వెళ్లిపోతున్నారు నేతలు. చాలా చోట్ల ప్రజాప్రతినిధులు, వైసీపీ లీడర్లు సైతం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. గడప ముందుకు వచ్చింది సాక్షాత్తు మంత్రి అని కూడా చూడడం లేదు. మూడేళ్లలో జరిగిన అభివృద్ధేంటో చెప్పు అంటూ నిలదీస్తున్నారు. జగన్ బటన్ నొక్కడం తప్ప పథకాల డబ్బులు రావడం లేదని జనం మొత్తుకుంటున్నారు. కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడమన్నదే మర్చిపోయారని, కొత్త పెన్షన్లు ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పారిపోతున్నారని జనం డైరెక్టుగానే చెబుతున్నారు. జగన్ గెలవాలని ప్రార్థనలు చేస్తే గెలిచాక ఒక్క పథకం కూడా అందకుండా చేశారంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రేషన్ కార్డు ఇవ్వలేదని, మనవళ్లకు అమ్మఒడి రాలేదని, 45 ఏళ్లు దాటిన మహిళలకు ఏడాదికి రావాల్సిన 18,000 కూడా అందడం లేదని చెబుతోంది. జగన్ వస్తున్నాడు, మా అందరికి హెల్ప్ చేస్తాడు అని మేమంతా ఆశతో ఏడ్చి ప్రార్థన చేసి గెలిపించుకున్నాం జగన్. మా కనీసం రేషన్ కార్డు కూడా లేకుండా పోయింది. మాకు ఏ పథకం కూడా రావట్లేదు. అసలు మేము మధ్య తరగతి అసలే అర్హత లేని వాళ్ళు అయితే అన్ని పొందుకుంటున్నారు, కానీ మేమైతే మాకు ఏదైనా అర్హత ఉంటే ఇస్తారని ఆశపడుతున్నా కానీ మాకు అసలు ఏమీ రావట్లేదండి. అసలే అందరికి 45 ఏళ్ళ వాళ్ళకి డబ్బులు 18,000 వస్తున్నాయి. జగన్ అన్న ముఖ్యమంత్రి అయ్యాడు, నాకు కూడా వస్తాయని ఆశతో ఎదురు చూసిన నాకైతే అసలు ఏమీ రావట్లేదు. నాకు ఇద్దరు మనవరాళ్ళు, వాళ్ళిద్దరికే జగన్ అన్న ఇచ్చాడు, మా మనవరాళ్ళకి ఏమి ఇచ్చుకుందాం నేను అని ఆశపడ్డా కానీ వీళ్ళకి కూడా ఏమి కూడా రావట్లేదు వీళ్ళకి కూడా. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లమని జగన్ ఆదేశిస్తే ఏకంగా 30 కార్లు 100 మందిని వెంటేసుకుని వెళ్లారు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. సిటీలోని 100 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలను వెంటబెట్టుకుని భారీ కాన్వాయ్తో కదిరి రూరల్ మండలంలోని చలంకుంట్లపల్లి పంచాయతీలోని 3 గ్రామాల్లో పర్యటించారు. ఏ గడప తొక్కకుండా మంది మార్బలంతో ఎమ్మెల్యే వెళ్లిపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు ఫోటోలకు ఫోజులిస్తూ తూతు మంత్రంగా గడప గడపకు కార్యక్రమం చేస్తున్నారంటూ స్థానికులు విమర్శించారు. వైసీపీ నాయకులు గడప గడపకు అంటూ తమ వద్దకు రావద్దంటూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర దళితులు నిరసన తెలిపారు. దళితులకు సంక్షేమ పథకాలు అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ముఖం పెట్టుకుని ఇంటింటికి వస్తారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు మా ఇంటికి రావద్దంటూ తెగేసి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెబుతామని దళిత నాయకులు హెచ్చరించారు. దళితులకు వివిధ రూపాల్లో తరపున సుమారు 14 సంక్షేమ పథకాలను రద్దు చేయడమో లేకపోతే తాత్కాలికంగా నిలిపేయడం జరిగింది. అందుచేత మీరు మా గడపకు వచ్చేటప్పుడు మా పథకాలను పునరుద్ధరించి మాకు సంపూర్ణమైనటువంటి సంక్షేమాలు అందించితేనే మా గడప రావాలని చెప్పేసి మేము చెప్తున్నాము. ఇవాళ మేము అడిగేది మీరు గడప గడపకే అంటున్నారు. మా గడపకి వచ్చి ఏమని ప్రశ్నిస్తారు మీరు? బాగున్నారా అంటే మా పథకాలు లాగేసుకుని నా చొక్కా విప్పేసి నా ప్యాంట్ విప్పేసి రోడ్డు మీద పెట్టినట్టుగా ఉన్న పథకాలన్నీ లాగేసుకుని మీరు ఎలా ఉన్నారంటే మేమేం సమాధానం చెప్తాం? మా నుంచి తీవ్రమైనటువంటి నిరసన ప్రశ్న తప్ప మీకు సమాధానాలు రావు. గడప గడపకు వెళ్లలేమంటూ అందరూ బహిరంగంగా చెప్పలేకపోతున్నా కొందరు మాత్రం ధైర్యంగా ముందుకొస్తున్నారు. అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గడప గడపకు ఎలా వెళ్లగలం అని ప్రశ్నిస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని 21వ వార్డు వైసీపీ కౌన్సిలర్ రామారావు నాయుడు డైరెక్టుగా పార్టీ పెద్దలనే ప్రశ్నించారు. ఇంద్రమ్మ కాలనీకి 30 లక్షలు, నాయుడు కాలనీకి 80 లక్షల నిధులు మంజూరైనప్పటికీ అభివృద్ధి పనులు జరగలేదన్నారు. కాలనీలో తాగునీరు, కాలువలు, వీధి దీపాలు సమస్య ఉన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు నేను ఆ వార్డులోకి వెళ్ళాలంటే నాకు సిగ్గుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక్క పని కూడా చేయలేకపోయాను. ఆ నాడు నేడు దాదాపు 30 లక్షలు ఎంత శాంక్షన్ అయింది. అలాగే వాటర్ ప్యూరిఫైర్ ఇవన్నీ వచ్చాయి. ఆ వాటర్ ప్యూరిఫైర్ డబ్బులన్నీ వృధా అయిపోయి 3 లక్షలు 4 లక్షలు అయితే దానికి ఒక గది లేదు. ఆ సామాన్యాన్ని అనగపడండి. పిల్లలు 190 మంది పిల్లలు రూముల్లో చారుతారు. ఒకరోజు కొంతమందిని ఎలా చదివించవలసి వస్తుంది అనమాట. ఇదంతా మీరు
ఈ కార్యక్రమాలన్నీ ముందుగా మనము క్లియర్ చేసి గడప గడపకు వెళ్ళడం చాలా ఉత్తమమైనది నా అభిప్రాయం. మొత్తంగా గడప గడపలో వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులకు చుక్కలు చూపిస్తున్నారు ప్రజలు. సమస్యలపై నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక చివరకు అక్కడి నుంచి పలాయనమవుతున్నారు.